సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మెంబర్ ఆఫ్ మండల పరిషత్ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు అన్ని సభలు అడుగుపెట్టినటువంటి పర్సన్ వేరేనట నిజమేనా? ఏమో నాలంటే ఉన్నారని చూడండి ఒకసారి. డెఫినెట్గా అవకాశం అయితే, అరుదైనటువంటి అవకాశం అయితే మాత్రం ఈ రాజకీయ వ్యవస్థలో ఒక బీసీగా నాకు అది లభించడం అనేది మాత్రం డెఫినెట్గా గర్వించదగిన విషయం. ఏ సభల్లో అడుగుపెట్టారు సార్? ఎట్లా 87 కాలేజ్ నుంచి 86లో బయట రావటంగానే మండల ప్రెసిడెంట్, 89లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్టింగ్, 94 టూ టైమ్స్ డిఫెక్ట్ అయ్యాను, 99 నుంచి 2009 వరకు త్రీ టైమ్స్ కూడా గెలవటం జరిగింది. పెద్ద ఆయన మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క క్యాబినెట్లుగా మంత్రిగా పనిచేసే అవకాశం కూడా లభించింది. దాంతోపాటు 14 రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడం, 14లో కానీ 19లో కానీ పోటీ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల కొంత ఓడిపోయినప్పుడు కూడా శాసనమండలి అవకాశం కల్పించి మంత్రిగా అవకాశం ఇచ్చి వెంటనే మళ్ళీ రాజ్యసభకు కూడాను మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గానికి వచ్చిన వ్యక్తిగా కుల రాజకీయాలకే ప్రాధాన్యత ఉన్నటువంటి మన రాష్ట్రంలో అలాంటి అరుదైన అవకాశం లభించడం అనేది మాత్రం డెఫినెట్గా అది గర్వించదగిన విషయం. రాజకీయాల్లో అంత చిన్న వయసులో రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి మీకు? యాక్చువల్గా అసలు మొదటి నుంచి పాలిటిక్స్ అంటే పెద్ద ఇష్టం లేదండి. నేను చదువుకునే రోజుల్లో కూడాను ఈ రాజకీయాలు ఏంటి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు మంత్రులు ఏంటి అనేది పెద్ద ఫాలో అయ్యేవని కాదు. అసలు మొదటి నుంచి నాకు ఎందుకో ఒక సమ్ గ్యాప్. అనుకోని పరిస్థితుల్లో బిజినెస్ లైన్లో సెటిల్ అవుదాం, డిగ్రీ అయిన తర్వాత ఆలోచించేస్తున్న టైంలో కొన్ని స్థానిక పరిస్థితులను బట్టి, ముఖ్యంగా మా నాన్నగారు, మా నాన్నగారి యొక్క ప్రోద్బలంతో మండల ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయటం, నా ప్రమేయం లేకుండానే ఆ రోజు పిసిసి వాళ్ళు పలానా కూచినప్పుడు నియోజకవర్గం పలానా వ్యక్తి అయితే బాగుండదని చెప్పాను పిలిచి, నేను అప్లై కూడా చేయలేదు, వాళ్ళే నన్ను ఆ రోజు పిలిచి నన్ను చేయటం జరిగింది. వాస్తవంగా చెప్పండి, ఇష్టం లేకుండానే కంటెస్ట్ చేశాను. తర్వాత జరిగిన పరిణామాల్లో ఏ రోజైనా ఇక్కడ గెలవాలనే పట్టుదలతోటి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా నెట్టుకు రావడం జరిగింది. బలవంతంగా వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. కంటిన్యూ అయ్యాం.